Nellore Nagaram Pantamida Divichaloni, Ramalingapuram, Muthyalapalam, Srinagar Prantalo, Nirupayoganga Unna Parkulanu, Abhivruddhi Cheyalani, TDP Srenulu Demand Chesaru. Ee Merku Somavaram, Municipal Deputy Commissioner Ku, TDP Nayakulu, Nukaraju Madan Kumar Reddy, Vinatapatram Samarpincharu. Ee Sandarbhanga Ayana Media Tho Matladutu, Pantamida Divichanlo, Moodu Parkulu, Nirupayoganga Unnayani, Avedana Vyaktam Chesaru. Deento Aya Stalalu, Kabjalaku Guraye Avakasalu Unnayannaru. Ikkadaina Adhikarulu, Praja Pratinidhulu Spandinchi, Divichanlo Abhivruddhi శ్రీకారం చుట్టాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట టీడీపీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు. ఏదైతే నెల్లూరు మున్సిపాలిటీలో 19వ డివిజన్ సంబంధించినటువంటి రామలింగాపురం ముత్యాలపాలెం శ్రీహరి నగర్లో మున్సిపాలిటీకి చెందినటువంటి పార్కు స్థలాలు పార్కులు ఆ రోజు ఏదైతే శ్రీహరి నగర్ లేఅవుట్ ఏర్పడిన తర్వాత ముత్యాలపాలెం అదే విధంగా రామలింగాపురం లేఅవుట్లు ఏర్పడిన తర్వాత 20 సంవత్సరాల నుంచి పార్కు స్థలాలు ఏవైతే ఉన్నాయో అవి వదిలిపెట్టారు కానీ అవి అభివృద్ధికి నోచుకోలేదు గతంలో మా శ్రీమతి కార్పొరేటర్ అయిన తర్వాత సంవత్సరం నుంచి ఇప్పటికే అనేక సార్లు అధికారులకు వినతిపత్రాలు ఇవ్వడం జరిగింది ఎస్టిమేషన్లో గతంలో కోటారెడ్డి సీదారెడ్డి గారి నాయకత్వంలో నుడా అధికారులు వచ్చి మూడు పార్కులను విజిట్ చేసి ఎస్టిమేషన్ వేసి కూడా పంపించడం జరిగింది కానీ దురదృష్టం అవి శాంక్షన్ కాలేదు ఇప్పుడు నెల్లూరు నగర కమిషనర్ గారికి రాతపూర్వకంగా వినతిపత్రం ఇచ్చి ఏదైతే అసంపూర్తిగా ఉన్నటువంటి ఈ మూడు పార్కుల్ని వెంటనే ప్రజలకు ఉపయోగపడే విధంగా వాటిల్ని అభివృద్ధి చేయాలని డిప్యూటీ కమిషనర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది దానికి ఆయన సానుకూలంగా స్పందించి అతి తొందరలోనే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ వస్తాయి వాటిల్ని కార్పొరేటర్గా మీరు ఇచ్చినటువంటి లెటర్ మీద ఏదైతే ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ వస్తాయో ఆ ఫండ్స్లో పార్కుల్ని పెట్టి మూడు నెలల్లో పనులు కూడా ప్రారంభిస్తామని చెప్పి డిప్యూటీ కమిషనర్ గారు చెప్పడం ఆనందదాయకం ఖచ్చితంగా 19వ డివిజన్లో పార్టీలతో సంబంధం లేకుండా 19వ డివిజన్లో అభివృద్ధి విషయంలో అందరి పార్టీలతో కూడా కలుపుకొని ఏదైనా ప్రజలకు ఉపయోగపడే పనుల్లో ముందుంటామని తెలియజేస్తూ 19వ డివిజన్ ప్రజలకు ఏ ఇబ్బంది ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరం కూడా ముందుంటామని తెలియజేస్తా ఉన్నాం 19వ డివిజన్ లోనటువంటి ముత్యాలపాలెం రామలింగాపురం శ్రీహరి నగర్ లో ఉన్నటువంటి పార్కుల గురించి ఈరోజు డిప్యూటీ కమిషనర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది గత 20 సంవత్సరాల నుంచి ఆ పార్కులు స్థలం ఉండవు కానీ ఈ రోజుకి ఆ పార్కులో ఏ అభివృద్ధి జరగలేదు ఇప్పటికైనా మన కమిషనర్ గారు నుడా మొత్తం కలిసి ఆ పార్కులు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే చిన్నపిల్లలు వృద్ధులు వీళ్ళందరికీ పార్కులు అవసరం ఆహ్లాదకరంగా జరగాలంటే పార్కులు ఉంటే పెద్దలు వాకింగ్ చేసుకోవడానికి కానీ పిల్లలు ఆడుకోవడానికి కానీ పనికొస్తాయి కాబట్టి ఈ పార్కుల్ని డెవలప్ చేయాల్సిందిగా మేము 19వ డివిజన్ నుంచి వినతిపత్రం ఇవ్వడం జరిగింది